హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ప్రతి టీచరు క్లాసు సెక్షన్ సబ్జెక్ట్ మ్యాపింగ్ చేయాల్సిందిగా మనకి డేట్ 13 ఆర్సీ నెంబర్ 73 చివరి తేదీ జూలై 15గా తెలియజేయటం జరిగిందనమాట. సిఎస్సి వెబ్సైట్లో ప్రతి టీచరు తను టీచ్ చేసే క్లాసు సెక్షన్ సబ్జెక్ట్ మ్యాపింగ్ చేయాల్సిందిగా తెలియజేయటం జరిగింది. ఇందుకోసం జూలై 15 చివరి తేదీగా ఉండటం కూడా మనం గమనించామన్నమాట. అయితే ముందుగా సింపుల్గా అసలు ఈ ప్రాసెస్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి మనం అని తెలుసుకోవటానికి, మీ సెల్ఫోన్లోని ఏదైనా బ్రౌజర్ నుంచి www.teachersadda.net అనే వెబ్సైట్లోకి వెళ్ళి, ఆ వెబ్సైట్ నుంచి ఇక్కడ లెఫ్ట్ కార్నర్లో 3 బ్లాక్ లైన్స్ ఉన్నాయన్నమాట, ఈ బ్లాక్ లైన్స్ పై టచ్ చేయండి. ఇక్కడ సిఎస్సి ఏపీ ఉంటుంది. ఈ సిఎస్సి ఏపీ సైట్లో మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ సిఎస్సి పోర్టల్ పై క్లిక్ చేయండి. ఈ సిఎస్సి పోర్టల్ పై క్లిక్ చేశాక మనకి ఈ సిఎస్సి సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఈ లాగిన్ పై క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్లో వచ్చేసి యూజర్ నేము మన స్కూల్ డైస్ కోడ్ ఇవ్వాలన్నమాట. మా స్కూల్ డైస్ 3. నెక్స్ట్ పాస్వర్డ్ ఇవ్వాలి ఫ్రెండ్స్. పాస్వర్డ్ వచ్చేసి మీరు సెట్ చేసుకొని ఉంటే ఆ పాస్వర్డ్ ఇవ్వండి, లేదా క్యాజువల్గా admin@ ఇంకా మనకి చివరిన 4 డిజిట్స్ కానీ 6 డిజిట్స్ కానీ ఉంటాయన్నమాట, మన MRC 9 కనుక్కొని ఆ పాస్వర్డ్ ఇవ్వటం జరిగేవాళ్ళనమాట. మాది వచ్చేసి నేను సెట్ చేసుకున్నాను అందుకని నా పాస్వర్డ్ ఇచ్చుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి నెంబరు, ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ సబ్మిట్ పై క్లిక్ చేయాలి. సబ్మిట్ చేశాక మనకి ఇలాగుంటుంది అనమాట, డాష్ బోర్డు సర్వీసెస్ అని. ఈ సర్వీసెస్ పై క్లిక్ చేయాలి. సర్వీసెస్ పై క్లిక్ చేశాక మనకి టీచర్ సబ్జెక్ట్స్ మ్యాపింగ్ అనే దానిపై క్లిక్ చేయాలి. ఈ టీచర్ సబ్జెక్ట్ మ్యాపింగ్ అనేది ఇది ఈ విధంగా వస్తుంది అనమాట. మనకి స్కూల్ కోడు, స్కూల్ నేము, లో క్లాసు, హై క్లాసు, స్కూల్ కేటగిరీ, డిస్క్రిప్షన్ ఉంటుంది. మాది ప్రైమరీ అనమాట. ఈ ప్రైమరీ ఈ క్రిందిగా నోట్ అని చెప్పి ఈ క్రింది 3 ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ క్లాస్ సెక్షన్ మ్యాపింగ్ అనమాట. ఈ క్లాస్ సెక్షన్ మ్యాపింగ్ పై క్లిక్ చేసి మనము వెళ్తే అక్కడ మనకు వచ్చేసి ఇక్కడ సెక్షన్స్ మనము ఫస్ట్ క్లాస్ ఉంది, నెంబర్ ఆఫ్ సెక్షన్స్ అని ఉంటాయి. ఇక్కడ ఎన్ని సెక్షన్స్ అయితే అన్నీ మాకు 1 అనమాట, 1 ఇచ్చేసాను. సెకండ్ క్లాస్ 1 ఉంది. మనకి ఎన్ని సెక్షన్లు అన్ని సెక్షన్లు క్లిక్ చేసుకోవాలన్నమాట. ఆ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ అనేది మనం ఇచ్చుకోవాలి. మాకు అన్నీ ఒక్కొక్క సెక్షనే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ స్టూడెంట్ సెక్షన్ మ్యాపింగ్ అనమాట. ఫ్రెండ్స్ ఈ స్టూడెంట్ సెక్షన్ మ్యాపింగ్ అనేది మనకి ఇలా కనపడుతుంది. దీనిపై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి క్లాస్ వైజ్ అన్నమాట. మనకి ఫస్ట్ క్లాస్ వచ్చేసి ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, ఫోర్త్ క్లాసు, ఫిఫ్త్ క్లాసు, ఇలా క్లాస్ వైజ్ స్టూడెంట్ నేమ్స్, స్టూడెంట్ ఐడి నెంబర్స్తో సహా మనకి డిస్ప్లే అవుతుంది. ప్రజెంట్ మాత్రము ఇప్పుడు సైట్ అనేది ఒక 7 డిస్ట్రిక్ట్స్కి చైల్డ్ ఇన్ఫో అనేది మనకి నిలుపుదల చేయటం జరిగిందనమాట ప్రజెంట్ వరకు. సో ఈ పేజ్ అనేది మీకు ఓపెన్ కాకపోవచ్చు. సో మనం టెన్షన్ పడాల్సిన పని లేదు. మనం ఇప్పుడు చూసే యూట్యూబ్ వీడియోస్ అన్నీ ప్రీవియస్ మార్చి నెలలో జరిగిన ప్రీవియస్ వీడియోస్ కాబట్టి వాళ్ళకి ఆ పేజీ నీట్గా ఓపెన్ అవటం జరిగింది, చేయగలిగారనమాట. ప్రజెంటు మనకి కొద్దిగా ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట. ఎక్కడైనా ప్రాబ్లమ్స్ కనిపించినప్పుడు టెన్షన్ పడాల్సిన పని లేదు. నెక్స్ట్ అప్డేట్ వర్షన్ అయినప్పుడు మనం పూర్తిగా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మాత్రము అవైలబుల్ ఉన్న డేటాను మాత్రము కంప్లీట్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. సో మీరు తర్వాత అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ టీచర్స్ సబ్జెక్ట్ మ్యాపింగ్ అని ఉంటుంది అన్నమాట. ఈ టీచర్స్ సబ్జెక్ట్ మ్యాపింగ్ అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. ఇక్కడ క్లిక్ హియర్ అనే దానిపై క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. స్కూల్ నేము, టీచర్ ఐడి, టీచర్ నేము, కేటగిరీ ఆఫ్ టీచరు, యాక్షన్ అని ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఆ టీచర్ వచ్చేసి ఏ సబ్జెక్టు, ఈ విధంగా ఇప్పుడు నేను సింగిల్ టీచర్ని అన్ని సబ్జెక్ట్స్ చెప్పాలి. కానీ మనకి ఇక్కడ ఏంటి, ఫస్ట్ క్లాస్ ఏ సెక్షను, మీడియం ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది అన్నమాట.
తెలుగు మీడియము, నేను సింగిల్ టీచర్ని, మొత్తం సబ్జెక్ట్స్ చెప్పాలి. కానీ మనకి ఇక్కడ ఇచ్చేసరికి ఏదో ఒక సబ్జెక్ట్నే సెలెక్ట్ చేయమని అడుగుతుంది. సో మనము ఇంకా ఏదైనా, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నేను ఇంగ్లీష్ డీల్ చేస్తున్నాను, సెకండ్ క్లాసు కూడా ఇంగ్లీషే అని, అంటే సింగిల్ కాబట్టి అన్నీ ఇవ్వాలి యాక్చువల్గా, కానీ అన్నీ ఇచ్చే ఆప్షన్ ఇక్కడ లేదు కాబట్టి ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిద్ది అన్నమాట. ఇంగ్లీషు మిడ్ పై క్లిక్ చేసేస్తే మనకి కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్.